हेलो फ्रेंड्स, वेलकम टू उदीस चैनल। ఈ రోజు వీడియోలో కాకరకాయతో మరొక అద్భుతమైనటువంటి రెసిపీ, కాకరకాయ కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను। కాకరకాయని ఇష్టపడని ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చదు అని చెప్పనే చెప్పరు, అంత బాగుంటుంది। మామూలుగానే ఇలాంటి కారం రెసిపీస్ ని మనం ప్రిపేర్ చేసి ఫ్రిజ్ లో ఉంచుకున్నట్లయితే బిజీగా ఉన్నప్పుడు లేదా ఏ కూర చేయాలో తోచినప్పుడు హ్యాపీగా దీని రైస్ లో మిక్స్ చేసుకొని నచ్చిన వాళ్ళు గీని కొద్దిగా యాడ్ చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెసిపీకి గాను నేను 3 మీడియం సైజ్ కాకరకాయల్ని తీసుకున్నానండి। ఈ కాకరకాయలన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉండేటువంటి స్కిన్ అంతా కూడా పీలర్ సహాయంతో ఈ విధంగా రిమూవ్ చేయాలి। ఇలా ఈ 3 కాకరకాయలకి కూడా ఔటర్ సైడ్ ఉండేటువంటి స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా రౌండ్ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి। మామూలుగానే కాకరకాయకు ఉండేటువంటి స్వభావం ఏంటి అంటే కొద్దిగా చేదుగా ఉంటుంది కదా, ఆ చేదుని టోటల్ గా రిమూవ్ చేసేయాలి అనుకోవడం అంత కరెక్ట్ కాదండి। కొద్దిగా ఎంతో అంత చేదు ఉండనే ఉంటుంది, కానీ ఈ ప్రొసీజర్ ని యాజ్ ఇట్ ఇస్ అలాగే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకు చేదు ఏ మాత్రం తెలియదు, నచ్చి తీరుతుంది। ఇలా రౌండ్ సైజ్ పీసెస్ గా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి సీడ్స్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసుకోవాలి। ఇలా కట్ చేసిన వెజిటబుల్స్ లో మామూలుగానే తేమ కొద్దిగా ఉంటుంది కదండి, మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయబోతున్నాం కాబట్టి ఆ తేమనంతా కూడా పేపర్ టవల్ సహాయంతో ఇలా స్లైట్ గా ప్రెస్ చేసుకొని రిమూవ్ చేసేయాలి। దీన్ని ఒక 5 నిమిషాల పాటు ఆరనిద్దాం। ఈ లోపు ఒక పెనంలో డీప్ ఫ్రై కి తగినంత ఆయిల్ ని యాడ్ చేసుకుందాం। ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపుగా ఈ తేమ అంతా కూడా లైట్ గా రిమూవ్ అయిపోయి ఉంటుంది కదండి, వీటన్నింటిని కూడా ఆయిల్ లో డ్రాప్ చేసుకోవాలి। నేను ఇక్కడ 2 బ్యాచెస్ గా యాడ్ చేసుకుంటున్నానండి। ఖచ్చితంగా ఆయిల్ అనేది మీడియం హీట్ లో మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ ముక్కలన్నీ కూడా ఈవెన్ గా కుక్ అవుతాయి। ఇలా మనం డీప్ ఫ్రై చేయడం వల్ల ఆల్మోస్ట్ ఆ చేదు అనేది వెళ్ళిపోతుందండి। ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పేపర్ నాప్కిన్ వేసినటువంటి ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఖచ్చితంగా ఈ స్టెప్ ని యాజ్ ఇట్ ఇస్ ఫాలో అవ్వండి। ఈ ఆయిల్ అంతా రిమూవ్ అయితే మాత్రమే మనం గ్రైండ్ చేసేటప్పుడు పొడి పొడిగా వస్తుందన్నమాట। ఆయిల్ తో అలాగే గ్రైండ్ చేసినట్లయితే కొద్దిగా మాయిస్ట్ వచ్చేస్తుందండి। ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ని ఫ్రై చేసుకుందాం। ఈ ముక్కలంతా కూడా బాగా వేగి కలర్ చేంజ్ అయ్యే లోపుగా కారం కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ని బాగా రోస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం। దీనికోసం 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా అరోమాటిక్ అయ్యేంత వరకు, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మన స్పైసినెస్ కి తగినంత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి। నేను ఇక్కడ దాదాపు 10 నుండి 12 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నానండి। మీకు ఎంత స్పైసినెస్ కావాలో దానికి తగినట్లు యాడ్ చేసుకోండి। వీటన్నింటినీ కూడా బాగా చల్లారనిద్దాం। ఈ లోపు ఒకసారి చెక్ చేస్తే కాకరకాయ ముక్కలు కూడా బాగా గోల్డెన్ కలర్ కి వచ్చేసాయి కదా, వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్ లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూసారు కదండి, ఈ కాకరకాయల్ని మనం కొద్దిగా ఉప్పు కారం చల్లుకొని అలాగే కూడా తిన్నామంటే చిప్స్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం ఒక పెద్ద సైజ్ గార్లిక్ ని తీసుకొని దాన్ని ఈ విధంగా రెబ్బలుగా తుంచుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకుందాం। మనం మిక్సర్ కి ఎలా డీప్ ఫ్రై చేసుకుంటామో అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలండి। ఇలా గార్లిక్ యాడ్ చేయడం వలన మనకు కారం అనేది మంచి సువాసన ఉంటుంది। వీటితో పాటుగా 2 రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। డైరెక్ట్ గా ఎప్పుడూ కరివేపాకుని ఆయిల్ లో యాడ్ చేయకూడదండి, ఆయిల్ అంతా కూడా బయట చిదిమేస్తుంది। ఈ విధంగా ఒక గరిటె సాయంతో అలాగే ఆయిల్ లో మనం పెట్టామంటే అవి నీట్ గా ఫ్రై అయిపోతాయి। ఇందులోకి 1 పిడికెడు వేరుశనగ గుళ్ళను కూడా యాడ్ చేసుకోవాలండి। ఇవంతా కూడా యాడ్ చేయడం వలన కారం అనేది మంచి రుచిగా ఉంటుంది। ఇలా వేరుశనగ గుళ్ళు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం బాగా తినే వాళ్ళైతే ఇంకాస్త కూడా యాడ్ చేసుకోవచ్చు। వీటన్నింటినీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా చేసుకున్న వాటన్నింటినీ కూడా ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు యాక్చువల్ గా కారం ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటో చూద్దాం। మనం రోస్ట్ చేసుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా 1 by 1 ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మొదటగా ఈ ఎండుమిర్చి ధనియాలు ఇవంతా వేయించుకున్నవి యాడ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు అలాగే గార్లిక్ ని యాడ్ చేసుకోవాలి।
కొద్దిగా గార్లిక్ అలాగే కరివేపాకును నేను పక్కన ఉంచుకున్నానండి. అదేంటో ఎండ్ లో చూపిస్తాను. అలాగే పీనట్స్ ని కూడా మొత్తం యాడ్ చేయకుండా కొద్దిగా పక్కన ఉంచుకోవాలి. చూసారు కదా, ఈ మాత్రం సుమారుగా ఇంత క్వాంటిటీ పక్కన ఉంచుకున్నాను. వీటన్నిటిని కూడా కోర్స్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసినటువంటి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఏ మాత్రం ఆయిల్ కానీ మాయిస్ట్ కానీ అందులో లేదు. ఈ విధంగా మాత్రమే గ్రైండ్ చేసేకి యాడ్ చేయాలి. ఇందులోనే తగినంత సాల్ట్, కొద్దిగా కారంని కూడా యాడ్ చేసుకొని, కారం ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన కాకరకాయ కారం టేస్టీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులో మనం ఆల్రెడీ సపరేట్గా ఉంచుకున్నాం కదండి, కొద్దిగా కరివేపాకు, గార్లిక్ అవన్నీ కూడా యాడ్ చేసుకొని మరొక్కసారి మంచిగా మిక్స్ చేసుకున్నారంటే టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక డెలీషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.